లాక్డౌన్ అమల్లో భాగంగా ప్రధాని మోదీ అనాలోచిత నిర్ణయాల వల్ల వలస జీవులు ఆగమయ్యారని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అసంఘటిత కార్మిక రంగానికి చిన్న తరహా పరిశ్రమలను మత్స్యకారులకు ఆదుకోవాలని కోరుతూ ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆన్లైన్ ప్రచారాన్ని నిర్వహించారు. పూర్తి భద్రతతో ప్రభుత్వ ఖర్చుతో వారిని వాహనాల్లో సొంత రాష్ట్రానికి చేర్చాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కారణంగా చితికిపోయిన నిరుపేద కుటుంబాలకు 10,000 రూపాయలను నేరుగా ఖాతాలోకే బదిలీ చేయాలని కోరారు. చిరు వ్యాపారులకు గ్రాంట్స్తో పాటు ఉపాధి హామీ 10 దినాలను 100 నుంచి 200 రోజులకు పెంచాలని డిమాండ్ చేశారు. మహమ్మారి వల్ల భారతదేశం మొత్తాన్ని లాక్డౌన్గా ప్రకటించినటువంటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులలో అసంఘటిత కార్మిక రంగానికి సంబంధించినటువంటి కార్మికులు కానీ, రైతు వర్గం కానీ, కూలీ వర్గం కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితులలో భారతదేశ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ వలస కార్మికులను ఆయా గ్రామాలకు చేర్చే విధంగా ఉచిత ప్రయాణాన్ని, ఉచిత భోజన వసతిని ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితులలో ఈరోజు చిన్న చిన్న పరిశ్రమలకు లోన్ల ద్వారా కాదు నిధులు, చిన్న పరిశ్రమలందరూ కూడా ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ చెప్పిన వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పెట్టి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలు, పార్లమెంటు సభ్యుడు మాజీ వారికి సంబంధించినటువంటి ఆదేశాలు ప్రతి ఒక్కరు కూడా తూచా చెప్పకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమాన్ని చేయాలి. ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు నగదు బదిలీ అయ్యేంత వరకు వలస కార్మికులందరినీ కూడా ఉచితంగా ఆయా గ్రామాలకు చేర్చి వారికి భోజన వసతి కల్పించేంత వరకు ఈరోజు 10 దినాలను కాంగ్రెస్ పార్టీ హయాంలో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఏది పెట్టామో దాన్ని 200 రోజులకు పెంచి కూలీలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చిన్న పరిశ్రమలందరికీ కూడా ఆర్థిక సాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి ఈరోజు మీ సోషల్ మీడియా ద్వారా, ఆన్లైన్ ద్వారా మేము ప్రజల యొక్క భావనను డిమాండ్ రూపంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పని ప్రతి ఇంటికి 10,000 రూపాయలు నగదు బదిలీ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం.